ఓ మాంసం ప్రియులు మీకు తినక ముందే కడుపు నిండే ముచ్చటోటి మీకోసం పట్టుకొచ్చిన అంటే అబ్బా ఎంత మంచి ఆపరు అంటారు మళ్ళా ఈ కాలంలో జనాలకు మాంసం లేకపోతే ముద్ద దిగుతలేదుగా ఏ ఆ కాలంలో అయితే ఏ పండక్కో పబ్బానికో లేకపోతే చుట్టాలు పక్కాలో అత్తనే ఇంటి చీక చీకనమాటను కాని ఇప్పుడు ప్రతి ఐతారం మాంసం ఉండాలి అంతేకాదు ఓ కొందరు అయితే ఆరానికి రెండు మూడు సార్లు అయినా చీకనో మాటో అంటతారు దీంతో నాటికి ధరలు కూడా మస్తుగా పెరిగినాయి కానీ గిడ తగ్గిందుల ధర అవాంతం ఆకాశంలో ఉన్న ధర భూమి మీద ఖర్చు పడ్డది మరి ఇగో మటన్ ధర ఎట్లు ఒక ఆడ ఐదు వందలు ఇంకొక ఆడ ఎనిమిది వందలు ఎక్కువ అంటే ఎక్కువ వెయ్యి ఉంటుంది మీకు పుస్కన మటన్ యాభైకే దొరికే ముచ్చట చెప్తే అంటే ఏమంటారు ఏ ఏ మేకను రోగవచ్చిన మేకనో వాటి ఖర్చు కోసే ఉంటారు పారైతే ఏమత్త అని పదకో పరకు అమ్ముతారు అని అనుకుంటారుగా అయితే మీరు తొక్కుల కాలేసినట్టే ఎందుకంటే మంచి మేకలనే కోసి కీలకు యాభై రూపాయలకే అమ్ముతారట కాడ అరే గింత మంచి ముచ్చట గింత మెల్లగా చెప్తావు ఏడైనా చెప్పని చెప్పు సుక్కమ్మా పోతాం పోయి తెచ్చుకుంటాం రేటు ఉందో పావుకి పావుకిలు తెచ్చుకొని నలుగురు తింటున్నాం ఒక్కొక్క ముక్క రెండు రెండు ముక్కలు వేసుకుంటున్నాయి అని నాలుక సపరిచుకుంటా అంట అంటారుగా ఇగో కానీ నిన్న రోజు ఈ ఆఫరు అయిపోయింది నిన్ననే అయినా కూరగాయలే కిలోకి వంద ఉండే అసొంట టైంలో కిలో యాభై అంటే నమ్మబుద్ధి అవుతలేదుగా ఎందుకంటే రైట్లా ఇన్నూరు రూపాయలుగా చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో మాంసం దంద లేస్టోళ్ళు దండిగా పెరిగిపోయారట పోటీ మీద పోటీ నడుతుంది ఆడ దీంతో గాంధీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఆఫార్ల మధ్యన పోటీ మస్తు పెరిగింది ఇగో ముందే అయితారం జనాలు బాగా అత్తరు తందుకు అని ఒక ఆయన మటన్ కిలో మూడు వందలే అని బోర్డు పెట్టిండు ఇక ఇంకేందిగా ఇక దాన్ని చూసి ఇంకొకను కిలో రెండు వందలే అని పెట్టిండు ఇక ఇంకోలేమో ఏ వంద నీ అవ్వ ఇది కాదు అది కాదు కిలోకు యాభై రూపాయలు ఇంకొక ఆయన పెట్టిన పెట్టే అంటే రాండ్రి రాండ్రి ఇక్కడ మటన్ కొంటే కిలో మూడు వందలే అద్దద్దు ఇటు రీ ఇటు నేను కిలో రెండు వందలకే అమ్ముతాను నీ ఇంకొకరు ఓ అట్లా కాదు ఈడికి రాన్రీ నేనైతే ఇంకా వాళ్ళకే అమ్ముతాను ఇంకొకరు ఏ అది కాదు ఇది కాదు నా అంతా మంచి రేటు దునియాలు ఎవరియ్యాలు రండి యాభై రూపాయలకే అమ్ముతానని ఇంకొకరు పెట్టిన పెట్టే ఇగో గిట్లా నడుస్తుంది మార్కెట్లో మరి ముచ్చట ఇక ఇంకేందిగా దొరికినప్పుడే బరకాలన్నట్టు జనాలు మస్తు ఎగబడ్డారట ఓ ఒక్కొక్కరు అయితే తొక్కు పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం లేకపోతే నూనెలో గోలిచ్చి ఇంకో రెండు దినాలు ఎక్కువ తింటాం అని మరీ ఐదు ఐదు కిలోలు పది పది కిలోలు పట్టుకొని పోతారట సుడుర్రి పోటీ ఉందని ఉత్తగా యాభై రూపాయలకే అమ్మి దీన్ని చూసి పోటీ పడుతున్న వాళ్ళు ఉత్తగా ఎరకల బాధకు ఇల్లుగాలు పెట్టుకున్నట్టే అయింది గంటల అని నట్టపోయిన వాళ్ళు మస్తుగా మాట్లాడుకుంటారట పాపం